హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు MWindows. మనం ఇవాళ వచ్చేపటికి భవానీపురంలో ఉన్నాం. భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో మనకి ఇక్కడ కొత్తగా ఇండోర్ స్టేడియం ఒకటి కడుతున్నారు అన్నమాట. ఆ ఇండోర్ స్టేడియంలో మనకి వర్కౌట్ వచ్చింది కంప్లీట్. ఇక్కడ వచ్చేపటి చూస్తున్నారు కదా, టూ విండోస్ ఉన్నాయి కదా, 5x4 అనమాట. టూ విండోస్ ఫ్రేమ్స్ పెట్టేవి. అండ్ చుట్టూరు ఏంటంటే మనకి 1.5x1.5 చిన్న వెంటిలేటర్స్లో పెట్టారు. అండ్ వెంటిలేటర్స్ అంటే ఓన్లీ జస్ట్ మనకి బ్రీతబుల్, కొంచెం ఎయిర్ వెళ్ళటానికి బాత్రూమ్ వెంటిలేటర్స్ ఉంటాయి కదా, ఆ టైప్ వెంటిలేటర్స్ అనమాట. అండ్ విత్ మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయమన్నారు. అందువల్ల రెండు యాడ్ ఆన్ చేసి మనం అది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదిగోండి, ఇవి వచ్చేపాటికి గ్లాసెస్, ఇవి మస్కిటో మెషెస్ విత్ వెంటిలేటర్స్ అనమాట. మొత్తం 8 వెంటిలేటర్స్ చుట్టూరు కంప్లీట్ వస్తాయి. ఇవి వచ్చేపాటికి మనకి విండోస్ వచ్చేపాటికి, ఇది కమర్షియల్ స్టేడియం కాబట్టి జస్ట్ మనకి 2-track ఛాలెంజ్ చెప్పారు. అంటే ఓన్లీ 2 glasses ఉంటాయన్నమాట. ఆ మస్కిటో మెష్ అనేది నెసెసిటీ లేదు, అందువల్ల అవసరం లేదన్నమాట. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టోటల్ కంప్లీట్ అయిపోయింది. మనకు ఒకసారి మొత్తం కంప్లీట్ వ్యూ చూద్దాం. ఇవి వచ్చేపాటికి వెంటిలేటర్స్ అనేపాటికి మనకి గ్లాసెస్ వస్తుందన్నమాట. ఇది ఒకటి. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట. ఇవి వాళ్ళు ఫ్యాన్ అంటే లోపల ఎయిర్ అనేది అవుట్ వెళ్ళడానికి ఫ్యాన్స్ అని సపరేట్ పెట్టినారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ వెంటిలేటర్స్ అనేది ప్రొవైడ్ చేయమన్నారన్నమాట. వెంటిలేటర్స్ అండ్ ఇక్కడ ఓన్లీ 2 sides అంటే ఇటు బ్యాక్ సైడే విండోస్ పెట్టారు, ఫ్రంట్ డోర్స్ పెట్టుకున్నారన్నమాట. బ్యాక్ సైడ్ విండోస్ వచ్చేపటికి పెద్ద సైజు, 5 feet విడ్త్ అండ్ 4 feet హైట్ అనమాట. విత్ స్మోక్ గ్లాస్ ఇచ్చాం మనం. ఈ మూమెంట్ కూడా మీకు స్మూత్గా ఉంటుంది, ఎందుకంటే మీకు పెద్ద విండోస్ కదా, పెద్ద సైజ్ విండోస్, 5x4 అనేపాటికి మంచి సైజ్ విండోస్ అనమాట. ఈజీ మూవింగ్ కానీ మనకి ఫ్రీ ఆ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. 2-track కదా, ఇంకా మస్కిటో మెష్ అనేది ఉండదు, జస్ట్ 2-track అంటే ఇలా వస్తుంది అనమాట. స్మోక్ గ్లాస్ ప్రొవైడ్ చేసాం, అదొకటి. అండ్ అటు అడిషనల్ పక్కన ఇంకొక విండో ఉంటుంది, ఇదొక విండో. అండ్ ఇటు వెంటిలేటర్స్ వచ్చేపాటికి మొత్తం లోవర్స్ అనమాట, కంప్లీట్ గ్లాసెస్ ప్రొవైడ్ చేసాము. గ్యాప్ అనేది మనకి బయట నుంచి విజిబిలిటీ అనేది 100% ఉండదు, బట్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట, కొంచెం ఎయిర్ ఫ్లో అనేది. ప్లస్ మస్కిటోస్ రాకుండా కంప్లీట్గా బయట మెష్ అనేది కూడా అరేంజ్ చేసాము, అది మనకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ వచ్చేపాటికి విండోస్, ఇట్లా విండోస్ కొంచెం మన పక్కన సైడ్ కొంచెం గ్యాప్ ఉంది. ఇది గ్రిల్స్ అనేది ఏంటంటే ఐరన్ గ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఐరన్ గ్రిల్ అనేది అవుట్ సైడ్ పెట్టుకుంటా అన్నారు, అందువల్ల మనం ఇన్సైడ్ అంటే విండో కూడా ఇన్సైడ్ లోపలికి సైడ్ ఖాయం చేసి పెట్టాను. అండ్ ఇటు వెంటిలేటర్స్ వచ్చి టోటల్ 8 ఉన్నాయి, మొత్తం చుట్టూరు వస్తుంది అన్నమాట. టోటల్ 8 వెంటిలేటర్స్ అండ్ ఇవి 2 windows అనమాట. మొత్తం ఇవి వచ్చి WPC డోర్స్ ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ డబుల్ డోర్స్ అనమాట. ఇవి పైన సీలింగ్ అండ్ కింద వుడ్ వర్క్ జరుగుతుంది. ఆ వుడ్ వర్క్ అనేది ఏంటంటే కింద స్ప్రింగ్ యాక్షన్స్ లాగా ఉంటుంది, కొంచెం ఆ జంపింగ్ మూమెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు చూస్తున్నారు డోర్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చి డబుల్ డోర్స్ అనమాట. డబుల్ డోర్స్ అవి WPC వాళ్ళు ప్రొవైడ్ చేశారు. డబుల్ డోర్స్ ఒక్కొక్కటి మనకి 13,000 పడిందన్నమాట పర్ పీస్ అన్నది. మీకు ఎవరన్నా WPC డోర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫైనల్ అనమాట మనకి టోటల్. ఇప్పుడు మీకు స్టేడియం అవుట్లుక్ అన్నది ఒకసారి మొత్తం. ఇప్పుడు జస్ట్ నిన్నడ మనకి లైటింగ్ లేదు, ఇప్పుడు కొంచెం పవర్ వచ్చింది, పవర్ రాగానే మొత్తం కంప్లీట్ వస్తుంది. అందుకని మళ్ళీ ఒకసారి టోటల్ వ్యూ వేస్తున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం ఇట్లా వస్తుంది. అండ్ పైన లైట్స్ మొత్తం సెక్షన్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్నమాట. మనకి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చి విజయవాడ న్యూ ఆటోనగర్లో ఉంటుంది. ఎవరైనా వర్క్స్ కావాలంటే కనుక కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.